నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ప్రజాస్వామిక హక్కులపై బీజేపీ ఫాసిస్ట్ దాడులను ఖండిస్తూ నిరసన త్రిపుర రాష్ట్రంలో బీజేపీ దాని అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్ విహెచ్పీ సంస్థలు ముస్లిం మైనారిటీలపై జరుపుతున్న హిందూ మతం దాడులు ప్రశ్నిస్తున్న ప్రజాస్వామిక వాదుల లాయర్లు జర్నలిస్టులపై ఉపా చట్టాన్ని ప్రయోగించి అక్రమంగా కేసులు నమోదు చేసి శిక్షించడానికి వ్యతిరేకిస్తూ ఈరోజు పలాస మండలం బొడ్డపాడులో నిరసన చేశారు. ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, రివల్యూషనరీ యూత్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐసిసిటియు రాష్ట్ర కమిటీ సభ్యులు బి వాసుదేవరావు మాట్లాడుతూ త్రిపుర రాష్ట్రంలో దేశంలో స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వారి గొంతుకలను బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా నొక్కేస్తుందని, ఉపా టెర్రరిస్ట్ చట్టాలు ప్రయోగించి దుర్వినియోగం చేస్తుందన్నారు. హిందూ మతోన్మాద ఫాసిస్ట్ దాడులను తక్షణం నిలిపివేయాలన్నారు. ఇప్పటి వరకు అక్రమంగా బనాయించిన వారి కేసులను ఎత్తివేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి బంగారావును, అలాగే మరో 40 మందిని తక్షణమే విడుదల చేయాలని వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి సన్యాసరావు, పి కామేశ్వరరావు, ఎం రామారావు, కె దుష్యంతరావు, పి అప్పారావు, జి జానకిరావు, ఎన్ యుగంధర్, పి శివ, ఎస్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కులని కాపాడుకుందాం, త్రిపుర ప్రజాస్వామిక వాదులపై ఉపా చట్టాన్ని ఎత్తివేయాలి, ఉపా చట్టం పేరుతో అక్రమ అరెస్టులు ఖండించాలి. ఆంధ్రప్రదేశ్ సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ముగ్తా బంగారాజరావు అక్రమ అరెస్టులు ఖండించాలి. సిపిఐఎంఎల్ లిబరేషన్ సెక్రటరీ అక్రమ అరెస్టులు ఖండించాలి. లాయర్లపై జర్నలిస్టులపై దాడులు వ్యతిరేకించండి. ముస్లిం మహిళల హక్కుల్ని కాపాడదాం. త్రిపుర రాష్ట్రంలో జర్నలిస్టులు లాయర్లపై జరిగిన దాడులను ఖండించండి. త్రిపుర రాష్ట్రంలో జర్నలిస్టులు లాయర్లపై ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడులు ఖండించండి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ మైనింగ్ గ్రూపులకు వ్యతిరేకంగా పోరాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ మైనింగ్ గ్రూపులకు వ్యతిరేకంగా పోరాడదాం. సిపిఐఎంఎల్ సెక్రటరీ ముగ్తా బంగారాజు గారు అక్రమ అరెస్టులు ఖండించాలి. సిపిఐఎంఎల్ సెక్రటరీ ముగ్తా బంగారాజు గారు అక్రమ అరెస్టులు ఖండించాలి. వైఎస్ఆర్ మైనింగ్ గ్రూపులకు వ్యతిరేకంగా పోరాడదాం. బ్రిటిష్ వారి విధానాలను తలమించే విధంగా ఉన్న ఈరోజు దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వారి మీద ఊపా లాంటి చట్టాలను మోపి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. ముఖ్యంగా త్రిపుర రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల మీద అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే విహెచ్పీ, ఆర్ఎస్ఎస్ వారి సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఊపుమడి దాడులు చేస్తూ ఉన్నాయి. దీన్ని ప్రశ్నించిన వారిపైన, అలాగే దీన్ని వ్యతిరేకించిన వారిపైన ఈరోజు ఉపా చట్టాన్ని ప్రయోగించి నిర్బంధించి జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువకులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాక్ స్వాతంత్ర హక్కును కూడా కాలరాస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఈరోజు తొంగలకు తొక్కుతూ ఉంది. కార్మిక చట్టాలు, రైతాంగ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కాలరాస్తూ ఉంది. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఈరోజు పార్లమెంట్లో దీన్ని అమలు చేసి ఈరోజు మన ప్రజల మీద రుద్దడం జరుగుతూ ఉంది. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి, వాక్ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి ఉద్యమంలో మీరందరూ కూడా సమీకృతులవుతారని, ఈ ఉద్యమాన్ని బలపరుస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే త్రిపురలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల్ని మీరందరూ ఖండిస్తారని చెప్పి, అలాగే అక్రమంగా బనాయించినటువంటి ఓబా చట్టాన్ని మీరందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెప్పి ఈరోజు ప్రజానీకానికి మేము ప్రజాసంఘాల తరఫున ఏఐసిసిటియు, అలాగే ఏకేఎం, ఆర్వైఏ, ఐసా
దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మీరు అర్థం జయప్రదం చేసినందుకు మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ వివరిస్తాము.